ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్కు మద్దతునిచ్చే అంశంపై తమ వైఖరి స్పష్టంగా చెప్పలేనని ఐరాసాలో అమెరికా రాయబారిగా నియమితురాలైన లిండా థామస్ గ్రీన్ఫీల్డ్ పేర్కొన్నారు. 35 ఏళ్లకు పైగా విదేశీ వ్యవహారాల శాఖలో పనిచేసిన థామస్ గ్రీన్ఫీల్డ్ ను ఐరాసాలో అమెరికా రాయబారిగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించారు. ఆమె నియామకంపై సెనెట్ విదేశీ వ్యవహారాల కమిటీ ధృవీకరించనున్న నేపథ్యంలో లిండా థామస్ చేసిన వ్యాఖ్య ప్రధానం సంతరించుకుంది. భారత్ కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించే విషయమై వ్యతిరేకించే వారి వాదనలను తెలుసుకోవాల్సి ఉందని ఆమె చెప్పారు. భారత్ అభ్యర్థిత్వాన్ని ఇటలీ, పాకిస్తాన్, మెక్సికో, ఈజిప్ట్ వ్యతిరేకిస్తున్నాయి. ఇంతకు ముందు అమెరికాలోని జార్జ్ డబ్ల్యూ బుష్, బారక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాలు ఐరాస భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కోసం మద్దతునిస్తామని బహిరంగంగానే ప్రకటించాయి.